తోటకూర మండు దొరేం సవాల్ చూడటం పని థ్రిల్ అండి. మరి కాలేజీకి ఎందుకు వచ్చావరా? శ్మశానంలో కాటికాపురి జోన్ చేసుకోపోయావా? సవాలు మే సవాలు, థ్రిల్ మే థ్రిల్. అసలు జూనియర్ సేవయ్యారా, ఒక్క ఫిగర్ కూడా కనపడదే. ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి. అవును, చాలా బాగా మాట్లాడారు. అమ్మా, సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు, ర్యాగింగ్ చేస్తారు. మనం అటు వెళ్తాం, రండి. ఫ్రెషర్స్ అనుకుంటారా? కుమ్మేత పట్టండి. ఓహో, ప్రిన్స్ రాయ్ రాముడు భీముల్లో ఎన్టీఆర్ లాగా, హలో బ్రదర్ లో అక్కడే నాగార్జున లాగా, జీన్స్ లో ఐశ్వర్య రాయ్ లా బాగున్నారు. ఇంతకు మీ పేరు లేండి పాపలు. సీత, గీత, సీతట్రా. గెటప్లు బాగున్నాయి. ఏంటి ఇద్దరు పైనుంచి కింద ఒకలాయన తయారయ్యారు? మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అండి. అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా? అదోకేరా, మనం రోజు పొద్దున్నే ఎవరు సీత ఎవరు గీత అని కనుక్కునే క్విజ్ ప్రోగ్రామ్. మాకు ఏంటా లుక్స్? కొంచెం అర్థమైతే చెప్పరా బాబు. రేపటి నుంచి మీరిద్దరు వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి. పోనీ ఓ పని చేయండి, ఒకళ్ళు తెలుగు హీరోలు లయరాగా చక్కగా జడేసుకుంటారండి, ఇంకొకళ్ళు రంగీల ఊర్మిళలా కటింగ్ చేసుకుంటారండి, బాగుంటది. అలా ఎలాగండి? ఎలాగండి? వద్దండి ప్లీజ్. ప్రొసీడ్. వద్దండి ప్లీజ్. ఏంట్రా ఇది? అవే నమస్తే అన్న. అది ర్యాగింగా? అబ్బే చెయ్యి, అలాంటిది ఏం లేదన్నా. ఏరా అబ్బే, అది జూనియర్స్ ట్విన్స్ ఆయే, కొంచెం కనుక కూడా కష్టంగా ఉంది, అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా. తమరు వీళ్ళిద్దరిని కనుక్కోలేకపోతే దేశానికి వచ్చి నష్టమేమీ లేదు. దీనికే దేశం దగ్గపోవాలా? రేయ్, మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు టకటకమని చెప్పాలి. ఓఎస్, ఒక్క పేరైనా మిస్ అయిందనుకో. అర్థమైంది. సౌజన్య, రమ, ఉమ్మ అయిన ఇంత సడన్ గా అడిగితే ఎలా అన్నా? గుర్తుండాలి కదా. నాలుగేళ్ళు నేను చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు, జూనియర్స్ తో నీకు ఎందుకు రా? కరెక్ట్ కదా. అది హాయ్, ఐఎమ్ ఆనంద్, హౌస్ సర్జన్ చేస్తున్నాను. ఐఎమ్ సీత. ఐఎమ్ గీత. వెరీ నైస్ మీటింగ్ యూ సీత అండ్ గీత. యాక్చువల్లీ యు నో ఐ యామ్ సీత. మై గాడ్, సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను. నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఎనీవే, యూర్ రియలీ ఇంట్రెస్టింగ్. కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్ గా ట్రై చేస్తాను. విష్ మీ ఆల్ ది బెస్ట్. నో బాయ్. హాయ్ హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాంక్ మేనేజర్? ఇక్కడ ఇది పోస్ట్ ఆఫీస్. ఓ, పోస్ట్ మేనేజర్ ఇక్కడ? ఎంతకీ నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ, ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ తెలుసు. కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అన్నమాట నీకు? ఓకే, తెలియని వాడితో మాట్లాడవసరం. వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవా పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూను తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను ఎప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది, నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అది ఎలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతకు నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆర్డి ఓపెన్. నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశ్ చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. రాజా, ఇద్దరు ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకు లేండి? ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనైతే ఇతను ఓకే. వీటికి నువ్వు తెలియాలి కదా. ఓ, తెలియాలి. ఓకే,
వీడెవడండి బాబు? ఆడెవడ బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా, ఇతని నేను తెలుసు, నన్ను ఇంట్లో చేస్తాడు. కమన్ కమన్ కమన్. ఎవడని చెప్పినా సరే అన్నయ్య, నా ఆఫీస్ నుండి అకౌంట్ ఓపెన్ చేయను. యు గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 600 అయినా 100 అయినా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి చెక్స్ కూడా ముట్టను. ఆడెవడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే, నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి, మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో, అయితే ఓకే. ఏమే కనకం, 2 సన్నుండ్లవే పిల్లలకు పెడదాం. తినండమ్మా, మీ అమ్మ ప్రేమగా నేతో చేసి తెచ్చిందమ్మా. తినండమ్మా, తినండమ్మా. ఏంటి ఇది, పిల్లలు తగ్గట్లేమా? మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం. ఏంటయ్యా ఇది? పిల్లలు అనుకున్నానే, ప్రాణం ఆగట్లేదే. మరీ ఇంత ఏది పనికిరాదయ్యా, నిద్దట్లో కూడానా? నిజం చెప్పవే, నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా? అవునయ్యా, వాళ్ళు లేకుండా చిన్న కొనుక్కు కూడా పడ్డలేదు. నీకు తెలిస్తే నువ్వు కూడా నిద్రపోవని కాళ్ళు మూసుకుని పడుకున్నాను. బిడ్డ లేకుండా కాలు చేయి అడ్డలేదు. పొద్దునే వెళ్ళిపోదాం. లేదే, ఇప్పుడే వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 2 అయింది, ఇప్పుడు ఎట్ట వెళ్దాం? అన్ని సదేశాను, పొద్దున లేచి బస్ట్ బస్కి వెళ్ళిపోదాం. ఇదిగో కండక్టర్ అబ్బాయి. ఏంటమ్మా, ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏమ్మా, నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా. నీ పుణ్యమాని 99వ సారి లెక్క పెడుతున్నాను. అది కాదబ్బాయ్, మా పిల్లలు మాకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపు పడుతుంది? 2 గంటల్లో వెళ్ళొచ్చు, కానీ ముందు నువ్వు కూర్చోవమ్మా. ఇంకా 2 గంటలు పడుతుందా? ఇదో డ్రైవర్ బాబు, ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 150 కిలోమీటర్లు ఉందని గంటకితం చెప్పాను. గంటకితం చెప్పావు సర్లేవా, ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్లు? ఇస్తే డ్రైవ్ చేయడం కష్టం. సున్నుండమ్మా, సున్నుండా, తినమ్మా. మా అమ్మ తినమ్మా. తినండమ్మా. ఏంటమ్మా, ఏమి తీసుకోలేదు? ఇదిగో తినండమ్మా. ఇదేమిటమ్మా, దేవుడి ప్రసాదం తిన్నట్టు తింటున్నారు? మీ అమ్మ మీకు ఇష్టమని నేతో చేసిన సున్నుండలు తినండమ్మా. సున్నుండల్లో నెయ్యి ఎక్కువ, అంతా ఫ్యాట్ స్టఫ్, అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అవునన్నయ్య, తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నువ్వు కూడా మానే అన్నయ్య. వద్దన్నయ్య, అప్పుడేదో తెలియక తిన్నావు. తెలియక? అరసలమ్మా, బెల్లంతో చేసినాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, తినండమ్మా. ఒక్క డబ్బన డజన్ లాయించేచ్చు, కమ్మగున్నాయి, తినండమ్మా. ప్లీజ్ అన్నయ్య, అరసలు నిండా బెల్లమే, తింటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ వస్తే కంట్రోల్ చేయలేము. మీ ఇద్దరు కూడా మానేస్తే మంచిది. జంతికలమ్మా, వావుతో చేసినవి, కనీసం ఇవన్నా తినండమ్మా. వీటికి ఏమైందమ్మా, నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి, కొంచెం తినండమ్మా. అమ్మో, మొత్తం శనగపిండన్నయ్య. ఫస్ట్ ఏమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని 2 కళ్ళ కానేవాళ్ళు. చూడండి ఎలా చిక్కి శల్యాలైపోయారు. మేము చిరిగిపోయామా? చిక్కగా ఏంది ఇది, బట్టలంతా వదిలేపోతే? అసలు వీళ్ళతో మాటలు అనవసరమే, పదవే. ఏం స్వామి? నమస్కారం పెద్ద పంతులమ్మ గారు. నమస్కారం. ఎప్పుడొచ్చినా ఏదో ఒక హడావుడి చేస్తూ ఉంటావు, అది సరే గాని ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? అట్టాగాండి, ఏమేవు నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారు పక్క నుంచో. చూడండి పిల్లలు, మీ పంతులమ్మ గారి వయసు, మా ఆవిడ వయసు దగ్గర దగ్గర ఒకటే కదా. పంతులమ్మ గారు, రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా? చేస్తాను. టైం కి తింటం పొడవటం ఉన్నాయి కదా, ఇప్పటికీ ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా? ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళాం బాగుందా? మీరే చెప్పండమ్మా. మీ ఆవిడే బాగుంది. అమ్మా విడిదొక్కో, ఇప్పటికీ వీళ్ళిద్దరు ఎవరు పెళ్లి కూతురులా ఉన్నారు? మీ ఆవిడే అన్నా. అగ్గది తస్స చెక్క. అయ్యా స్వామి గారు, మీ ఆవిడికి లంగా ఓణి వేస్తే ఇప్పుడే 10వ క్లాస్ పాస్ అయినట్టు ఉంటుంది. అమ్మా సీతాగీత, శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండమ్మా, డాక్టర్ గా నేను చెప్తున్నాను. బాగా చెప్పారమ్మా. లక్ష్మి, అవును ఇన్ని రకాలు వండుకొచ్చావేమిటి? రేపు మా సీతగీతల పుట్టినరోజమ్మా.
వచ్చిన ఎవరి పేరు మీద జరిపించమంటారు? మా అన్నయ్య స్వామి, మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి. అలాగేనమ్మా. ఈ రోజు మీ పుట్టినరోజమ్మా, దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి. గాని కనిపించిన దేవుళ్ల కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళన్నయ్య. అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను. ఆశీర్వదించమయ్య. చిరంజీవ చిరంజీవి. దీర్ఘాయుష్మాన్ బాబా. మన అన్నయ్య వాళ్ళు ఇంకో 2 రోజులుంటే బాగుండేది కదే. వాళ్ళు ఎన్ని రోజులున్నా మనకు అలాగే అనిపిస్తుంది లేవే. ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు? ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే. రా